ఎలాంటి అనుమతులు లేకుండా దొంగచాటుగా తమిళనాడు రాష్ట్రం నుండి కర్ణాటకలోని బంగారుపేటకు అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల బియ్యాన్ని రామకుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. చిత్తూరు జిల్లా రామకుప్పం వైఎస్ఆర్ సర్కిల్లో ఎస్ఐ మరియు సిబ్బంది నాకాబందీ కార్యక్రమం నిర్వహిస్తుండగా పెద్దూరు రోడ్డు వైపు నుండి వస్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న 6 టన్నుల తమిళనాడు బియ్యం ఉండడంతో బియ్యాన్ని తరలిస్తున్న శాంతిపురానికి చెందిన పాండురంగ అలియాస్ పాండరి అను అతనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.